హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎమస్ ఆస్ట్రాలజీ ఇది ఒక మంచి స్పెషల్ సిరీస్ అండ్ మోస్ట్ అవైటింగ్ నవాంశ గురించి చెప్పండి 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 అని చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కదా సో ఈరోజు నవాంశ గురించి చూద్దాము అండ్ ముఖ్యంగా నవాంశలో లగ్నంలో ఒక్కొక్క గ్రహం ఉన్నప్పుడు ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి అనేది చూద్దాం మనం ఈరోజు సో నవాంశ గురించి చెప్పాలంటే ముఖ్యంగా మనకి ఒక్కొక్క డివిజనల్ చార్ట్కి ఒక్కొక్క ఆత్మకారక ప్లానెట్ ఉంటుంది మనకి డి వన్ ఉందనుకోండి డి వన్కి రవి ఆత్మకారకుడు సో డి నైన్కి శుక్రుడు ఆత్మకారకుడు అట్లనే డి టెన్ ఉందనుకోండి శని ఆత్మకారకుడు అంటే మనము డి నైన్ గురించి చెప్పాలి అనుకుంటే ఫస్ట్ శుక్రుడితోటే మొదలు పెట్టాలి ఎందుకంటే ఆయన ఆయనది కదా అది హీఈస్ ద డామినేటింగ్ ప్లానెట్ అంటే ఆత్మకారక అసలు డి నైన్కి ఆత్మే శుక్రుడు అందులో అసలు మనకి డి నైన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే అన్నిటికన్నా డివిజనల్ చార్ట్స్కి డీ నైన్ అనేది మనకి మ్యారేజ్ని మ్యారేజ్ నుంచి వచ్చే ప్రాస్పారిటీని ధర్మాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అంటే సోల్ అనమాట ద ట్రూ సోల్ ఆఫ్ అంటే రాశి చార్ట్ అనేది ఒక బాడీ అయితే లోపల ఉండే సోల్ అంటారా హార్ట్ అంటారా దాన్ని మనం డి నైన్ కింద చెప్పచ్చు అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ చార్ట్ అనమాట అందులో పెళ్ళికి సంబంధించి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఎలా ఉంటారు ఎలాంటి మ్యారీడ్ లైఫ్ ఉంటుంది అనేది నవాంశం బట్టి ఉంటుంది అలానే నవాంశ లగ్నం చాలా ఇంపార్టెంట్ అంటే మ్యారేజ్ నుంచి వాట్ వాట్ ఆర్ అంటే ఏ కైండ్ ఆఫ్ ఎట్లా ఉండబోతుంది అసలు పెళ్ళి అనేది మ్యారీడ్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది మనకి నవాంశం బట్టి ఉంటుంది అన్నమాట ప్రాస్పారిటీ ఆఫ్ మ్యారేజ్ సో ఇక్కడ మీ నవాంశ ఏంటి అసలు మీ హారోస్కోప్ ఏంటి ఇట్లాంటి విషయాలు మనము మీరు తెలుసుకోవాలి అట్లానే జాతకం చెప్పించుకోవాలనుకుంటే మీరు ఎంఎస్ఆస్ట్రాలజీ డాట్ కామ్ వెబ్సైట్కి వెళ్ళండి వెళ్ళి మీకు కావాల్సిన ఆప్షన్ తీసుకుని కన్సల్టేషన్ మీరు బుక్ చేసుకోవచ్చు అట్లానే ఈ వీడియో ఇచ్చిన నెంబర్కి కనుక మీరు ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ చేస్తే సారీ చేసినట్టయితే మీకు కన్సల్టేషన్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది ఓకే శుక్రుడు లగ్నంలో ఉన్నప్పుడు అది ఏ లగ్నమైనా అవ్వండి నవాంశలో ఏ లగ్నం అయినప్పటికీ లగ్న శుక్రుడు లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు అది మంచి ప్రాస్పారిటీని ఇండికేట్ చేస్తూ ఉంటుంది అంటే మంచి ప్రేమపూర్వక వాతావరణం ఉంటుంది అని అర్థం మ్యారేజ్లో అంటే ముఖ్యంగా వీళ్ళు నవాంశంలో కనుక మీ లగ్నంలో శుక్రుడు ఉన్నప్పుడు యూజువలీ మ్యారేజ్ అనేది దాని మీద చాలా ప్యాషన్ ఉంటుంది అంటే ఎస్ నాకు ఒక రిలేషన్ ఉండాలి పెళ్ళి చేసుకోవాలి పెళ్ళి భార్య లేదా భర్త తోటి మంచి ఆనందకరమైన జీవితం ఉండాలి అనే ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఆఫ్కోర్స్ ఇక్కడ బలంతో సంబంధం లేదు ఒకవేళ బలంగా ఉన్నాడు అనుకో ఉచ్చస్థితిలో శుక్రుడు ఇంకా ఎక్సలెంట్ అప్పుడు ఏమవుతుందంటే లగ్జరీ లైఫ్ అలానే ఎక్స్పెక్ట్ చేసినవన్నీ ఫుల్ఫిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ శుక్ర బలం తక్కువ డెబిలిటేటెడ్ అనుకోండి బట్ స్టిల్ లగ్జ అంటే లైఫ్ ప్రాస్పారిటీ అంటే భార్యాభర్తల రిలేషన్ ఇవన్నీ కూడా చాలా ఎఫెక్షనేట్గా ఉంటాయి కాకపోతే ఏంటంటే దే విల్ కాంప్రమైజ్ కొన్ని కొన్ని విషయాల్లో ఓకే మనం ఆడికరే కొనుకోవాల్సిన అవసరం ఏముంది జస్ట్ వీ కెన్ హ్యావ్ ఎ వేగనర్ కానీ ఏదైనా నార్మల్ కంఫర్ట్స్తో కూడా వీ కెన్ హ్యావ్ ఎ బ్యూటిఫుల్ లైఫ్ అంటే కొంత కాంప్రమైజ్ అవుతారు కానీ బట్ రిలేషన్ కానీ ఆ ఎఫెక్షన్ కానీ ఎక్స్పెక్టేషన్ కానీ ఒకేలా ఉంటాయని చెప్పచ్చు అలానే యూజువల్గా మనం శుక్రుని ఏమనుకుంటాం పేరు ప్రఖ్యాతులు ఫేమ్ని ఇండికేట్ చేస్తారు కదా శుక్రు కానీ రాహు కానీ సో ఇక్కడ ఏంటంటే శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నప్పుడు యూజువల్లీ మారేస తర్వాత వీళ్ళకి గుర్తింపు వచ్చే అవకాశం ఉంటుంది అంటే పేరు ప్రతిష్టలు పెరిగేది అంటే ఫర్ ఎగ్జాంపుల్ విత్ ఇన్ ద ఫ్యామిలీలో అవ్వచ్చు మారే తర్వాత అటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది మిగిలిన వాళ్ళది అని చెప్పొచ్చు అంటే అది భర్త కారణంగా లేదా భర్త లేదా భార్య స్టాటస్ వల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వనియండి సో పేరు ప్రతిష్టలు పెరిగే అవకాశం ఉంటుంది అట్లానే యూజువల్లీ లగ్న శుక్రుడు ఉన్నప్పుడు వాళ్ళు స్పాస్ని చాలా ఇష్టపడతారు అలానే వాళ్ళకి మంచి లైఫ్ని ఇవ్వడానికి ట్రై చేస్తారు అవుట్ ఆఫ్ వాళ్ళకున్న ఎబిలిటీస్ తోటి ఒక కంఫర్టబుల్ లైఫ్ అలానే చాలా ఎఫెక్షనేట్ రిలేషను మేనేజ్ మెయింటైన్ చేయడానికి ఇష్టపడతారు అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్ కూడా అదే ఉంటుంది స్పౌస్ నుంచి యూజువలీ మంచి రెస్పాన్స్ని అట్లానే కమ్యూనికేషన్ని అట్లానే ఎంజాయ్ చేయడాన్ని శుక్రుడు అంటే ఆల్వేస్ ఎంజాయ్మెంట్ అనమాట ఎంజాయ్ చేయడాన్ని ఇష్టపడతారు అండ్ నవాంశ అనేది మన ధర్మం కూడా కదా ఇట్ ఈస్ నాట్ ఓన్లీ మ్యారేజ్ ఇట్ ఈస్ మనం ఫాలో అయ్యే ధర్మాన్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది భాగ్యస్థాన్ భాగ్యం నవాంశం అంటే ఏముంది నైన్ థౌజ్ని అది ఎలాబరేట్ చేసి ఓపెన్ చేస్తే ఉండేదే సో దిట్ ఈస్ దిస్ ఈస్ ఆర్ బిలీఫ్ సిస్టమ్ అండ్ ధర్మ కూడా సో యూజువల్లీ ఇష్టపడతారు అనమాట దాన్ని ఫాలో అవడానికి అంటే ఒక పద్ధతి ఒక సిస్టమాటిక్ లైఫ్ని ఒక రిలీజియస్ స్పిరిచువల్ లైఫ్ని కూడా ఇష్టపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అండ్ ఓవర్ ఏంటంటే ఇది మోస్ట్లీ ప్రాస్పారిటీని ఇండికేట్ చేస్తూ ఉంటుంది లగ్నంలో కనుక శుక్రుడు ఉంటే యూజువల్గా మ్యారీడ్ లైఫ్ ప్రాస్పరస్గా ఉంటుంది ఎందుకంటే నవాంశకి ఆత్మకారకుడే ఆయన ఎప్పుడైతే ఆత్మకారకుడు అది బలం అవనండి లగ్నంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే లగ్నంలో ఉన్న గ్రహం సప్తమాన్ని చూస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళు మా పార్ట్నర్ని చాలా బాగా చూసుకుంటారు ప్రేమ అనేది ఇద్దరి మధ్యలో ఎక్సలెంట్ ఉంటుంది భార్యాభర్తల మధ్యలో అని చెప్పొచ్చు అట్లానే యూజువల్లీ ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు మ్యారీడ్ లైఫ్లో అచీవ్మెంట్స్ కూడా బాగుంటాయి అంటే కెరియర్ సక్సెస్ అంటారా ఏదైనా అవనీయండి అంటే ఆఫ్టర్ మ్యారేజ్ వీళ్ళు ఒక కంఫర్టబుల్ జోన్లో ఉంటారు ఒకవేళ మనకి రాశిచాట్టు ప్రకారం సప్తమం పెద్ద గొప్పగా లేకపోయినా బట్ ఒకవేళ నవాంశలో కనుక లగ్నంలో శుక్రుడు ఉన్నట్టయితే అది ప్రాస్పారిటీని ఇండికేట్ చేస్తుంది అంటే ఒక మ్యారేజ్ అయిన తర్వాత సర్టెన్ అంటే ఒక వన్ టూ ఇయర్స్ తర్వాత దెన్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఏంటంటే మనకి ఏ సైన్లో ఉన్నాడు అంటే ఏ రాశిలో లగ్నం ఏ రాశి అయింది అనేది అనమాట ఒకవేళ మీనమా లేకపోతే మేషమా లేకపోతే మకరం కానీ కుంభం కానీ మకర కుంభాల్లో అయినప్పుడు ఏంటంటే అది కొంచెము మొదట్లో కాస్త ఇబ్బంది పడతారు బట్ తర్వాత తర్వాత ప్రాస్పారిటీ బాగుంటుంది యాక్చువల్గా సాటర్న్ కాబట్టి అక్కడ సో యూజువల్లీ ఏంటంటే సైన్ ఏదైతే అవుతుందో దాని వలన మనకి ఇంక కొంచెము కొన్ని కొన్ని క్వాలిటీస్ యాడ్ అవుతాయి అంటే లైక్ సాటర్న్ ఉన్నప్పుడేమో కొంచెము ఈ వీనెస్ ఇది కొంచెం తగ్గడం కోర్స్ ఫ్రెండ్లీ అయినప్పటికీ బట్ స్టిల్ సాటర్న్ డిలేస్ కాబట్టి మిగిలిన గ్రహాలు అంటే ఒకవేళ కుజుడు ఉన్నాడు కుజుడు లగ్నాలు అంటే వృశ్చికం కానీ లేకపోతే మేషం కానీ దెన్ వీనస్ ఇన్ ద లగ్న అనుకోండి అప్పుడు అప్పుడు ఏమవుతుందంటే యూజువల్లీ ఎనర్జీ కూడా యాడ్ అవుతుంది అంటే వెరీ ప్యాషనేట్ రిలేషన్ ఒకవేళ వృశ్చికం అయితే చాలా ఇంట్రెస్ట్లు ఉంటాయి లోపల చాలా ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకుంటారు కానీ చేయలేకపోవచ్చు అంటే సైన్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుందన్నమాట అది ఎయిదర్ ఇట్ యాడ్ సమ్ క్వాలిటీస్ ఒకవేళ శుక్ర లగ్నాలు అనుకోండి శుక్ర లగ్నాలు అయితే ఈ క్వాలిటీస్ ఇంకా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే బలం పెరుగుతుంది కదా శుక్రుడికి దాంతో ఈ క్వాలిటీస్ ఇంకా యాడ్ అవుతాయి బుధుడు లగ్నం అయితే దే ఆర్ వెరీ కమ్యూనికేటివ్ బుధ లగ్నాలు అయితే కన్యలో కొంచెం బలం తగ్గుతుంది కాబట్టి ఏదైనా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వాల్సి రావచ్చు బట్ ఆల్ ద లగ్నాస్ ఎక్సెప్ట్ మనకు మకర కుంభాలు తప్ప ఏ లగ్నంలో లగ్నం ఏదైనా శుక్రుడు లగ్నంలో ఉంటే మటుకు అది మంచి ప్రాస్పారిటీ ఆఫ్ మ్యారేజ్ అట్లానే సక్సెస్ ఇన్ మ్యారేజ్ మన్ మ్యారీడ్ లైఫ్ని ఇండికేట్ చేస్తూ ఉంటుంది సో ఇది మనకి నవాంశ లగ్నం నవాంశ లగ్నం ఏ లగ్నం అయినప్పటికీ లగ్నంలో శుక్రుడు ఉంటే ఎలాంటి ఇంపాక్ట్స్ ఉంటాయి అనేది సో మనం అన్ని గ్రహాలని వన్ బై వన్ చూద్దాము అండ్ దిస్ ఈస్ ఎ న్యూ సిరీస్ అండ్ ఈరోజు మనం స్టార్ట్ చేస్తుంది ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎంఎస్ ఆస్ట్రాలజీ బాయ్